దరస బ్లాగ్కి స్వాగతం శ్రీమాత ఏడాది చొల్లంగి అమావాస్య తొమ్మిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగున వస్తుంది ఈ రోజున పురాణ గ్రంథాలు సూచించిన కొన్ని నివారణలు చేయడం ద్వారా పితృ దోషం నుండి ఉపశమనం పొందుతారని నమ్మకం చొల్లంగి అమావాస్య రోజున నువ్వులు నువ్వులతో చేసినటువంటి వస్తువులను దానం చేయడం వల్ల విష్ణువు యొక్క అనుగ్రహం లభిస్తుంది అమావాస్య రోజున ఉపవాసం ఉండడం వల్ల పూర్వీకులు మోక్షం పొంది పుణ్యఫలాన్ని పొందుతారు అని మత విశ్వాసం ఈ నేపథ్యంలో ఈ రోజున అంటే ఈ చొల్లంగి అమావాస్య రోజున ఎలాంటి పనులు చేయాలి ఏం చేస్తే ఉపయుక్తంగా ఉంటుందో తెలుసుకుందాం చొల్లంగి అమావాస్య రోజున నువ్వులు నువ్వులతో చేసిన వస్తువులను దానం చేయడం వల్ల విష్ణువు యొక్క అనుగ్రహం లభిస్తుంది అమావాస రోజు ఉపవాసం ఉండటం వల్ల పూర్వీకులు మోక్షం పొంది పుణ్యఫలం పొందుతారని మత విశ్వాసం చేయడం వల్ల పూర్వీకులు అంటే మన తాతలు ముత్తాతలు సంతుష్టులై తమ వారసుల్ని ఆశీర్వదిస్తారు చేపట్టిన పనులు ఆటంకం లేకుండా అన్ని పనులు చక్కగా పూర్తవుతాయని విశ్వాసం చొల్లంగి అమావాస్య రోజున వంశస్థుల్ని కలవడానికి పూర్వీకులు వస్తారని గరుడ పురాణంలో చెప్పబడింది ఈ రోజున ఉపవాసం ఉండడం పవిత్ర నదీ స్నానం చేయడం దానాలు చేయడం నైవేద్యాలు సమర్పించడం ద్వారా పూర్వీకులు సుతుష్టులు అవుతారట చొల్లంగి అమావాస్య రోజు మరి ఏం పరిహారాలు చేయాలి ఈ రోజున పిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారంగా అందించండి ఇలా చేయడం వల్ల పూర్వీకుల దోషాలు తొలగిపోవడం కాకుండా వారి ఆశిస్తులు మనకి లభిస్తాయి చొల్లంగి అమావాస రోజున తప్పనిసరిగా నల్ల నువ్వులు లడ్డూలు నల్ల నువ్వుల లడ్డూలు నువ్వుల నూనె దుప్పటి ఉసిరికాయలు నల్లని వస్త్రాలు పేదవారికి దానం చేయాలి ఇలా చేయడం వల్ల కూడా మీకు పితృదేశం అనేది ఉంటే అది తొలగిపోతుంది అమావాస్య రోజున పవిత్ర నదిలో స్నానం చేసి నల్ల నువ్వులను దానం చేయడం ద్వారా పూర్వీకులు సంతృష్టులు అవుతారని పితృదోషం నుంచి విముక్తి కలుగుతుందని నమ్మకం ఇక పితృదోషం పోవాలి అంటే చొల్లంగి అమావాస్య రోజున మీ పూర్వీకులు స్మరించుకొని ఆ రోజు సూర్య భగవానుడికి ఆర్ఘ్యం సమర్పించండి అంతేకాకుండా రాగి పాత్రలో నల్ల నువ్వులు ఎర్రటి పువ్వులను నీటిలో కలిపి ఈ నీటిని సూర్యభగవానుడికి ఆర్గ్యంగా సమర్పించండి ఈ రోజున రావి చెట్టుకు తెల్లటి మిఠాయిలు సమర్పించి చెట్టు చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయండి ఇలా చేయడం వల్ల మీ పూర్వీకుల యొక్క ఆశిస్సులు మీకు తప్పకుండా లభించి మీకున్న దోషాలు అనేవి తొలగిపోతాయి చొల్లంగి అమావాస రోజున ఇంటి దక్షిణ దిశలో తెల్లటి గుడ్డపై నల్ల నువ్వులను ఉంచి ఇత్తడి లేదా రాగిపై పితృయంత్రాన్ని అమర్చండి అనంతరం కుడివైపున పూర్వీకులు స్మరిస్తూ నువ్వుల నూనె దీపం వెలిగించాలి మధ్యలో నీటిలో నింపిన స్టీల్ పాత్రను ఉంచండి దానిపై స్టీల్ ప్లేటు ప్లేటు మీద నువ్వుల గింజలతో తయారు చేసిన ఆహారాన్ని ఉంచండి అనంతరం ఆహారంపై తులసి ఆకును ఉంచండి తెల్లటి పుష్పాలను సమర్పించండి ఈ నైవేద్యంలో కొంత భాగాన్ని కుక్కలకి ఆవులకి చక్కగా అందించండి మిగిలిన దాన్ని రావి చెట్టు కింద ఉంచండి ఇలా చేసే సమయంలో మాత్రం మీరు ఎవరితోనూ మాట్లాడకుండా ఉండాలి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి అలాగే బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఎందుకంటే కొత్తగా మేము ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా వాటి నోటిఫికేషన్ మీకు రావాలి అంటే ప్లీజ్ ప్రెస్ ద బెల్లైకాన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నమస్కారం